నా జీవితంలో ఉండేటువంటి ఒకే ఒక ఆశ ఏంటి అంటే ఈ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మాటలు నా గురించి నేను ఒక మాట చెప్పుకొని ముగించేస్తానండి. కరెక్ట్గా చెప్పాలంటే నాలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఏమంటారంటే నాకంటే పెద్ద పెద్ద టాలెంట్లు ఉన్నాయి, నాకంటే మంచి తెలివి ఉంది, నాకంటే మంచి ఛాలెంజ్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే నా లైఫ్ వేస్ట్ ఏమో అని అనుకుంటుంటారు చాలామంది. యవనస్తులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, మీడియంస్ కావచ్చు, ఎవరైనా కానీ నా గురించి నేను ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటానండి. నాలో నాకు నచ్చని మైనస్ పాయింట్స్ అనేవి చాలా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఏమంటారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పుకోవాలి, ఒళ్ళు బరువు అండి నాకు, పిచ్చ లేజినెస్ ఉంటుంది నాకు. నిజంగా నాకు తెలిసిన పని చేయడానికి కూడా ఒళ్ళు బరువు నాకైతే. ఏ పని ఏమంటారు టయానికి ఫినిష్ చేయను. నా దగ్గర ఉన్నటువంటి పాలసీస్ చూడండి, ఏ పని నేను టయానికి ఫినిష్ చేయను. కొద్దిగా ఒళ్ళు బరువులాగా అనిపిస్తుంది, కొంచెం నీరసంగా ఇప్పుడు కాదు తర్వాత చేసుకోవచ్చులే, ఇన్ని ఉంటాయి నా దగ్గర, నేను ఏ పని చేసినా కంప్లీట్ చేయను. నార్మల్గా మా అక్క అంటుంటుంది అనమాట అప్పుడప్పుడు, అరే ఓవెన్ నువ్వు ప్యాడ్ నేర్చుకున్నావు మధ్యలో వదిలిపెట్టు, కీబోర్డ్ నేర్చుకున్నావు మధ్యలో వదిలిపెట్టు, ఏదన్నా పూర్తి చేయరా అంటది. అంటే మా అక్క బాధ ఏంటంటే ఇదికి టాలెంట్ ఉంది కాకపోతే పట్టించుకోడు అనేటువంటి ఆలోచనతో మా అక్కే ఉంటుంది అంటే కంప్లీట్ ఈవెన్ వన్ ఒకదాన నువ్వు పూర్తి చేయంటావు అంటది. ఓ రోజు నేను సన్నిధిలో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటానండి. ప్రేయర్ చేసుకునేటప్పుడు సడన్గా అనిపించింది నాకు ఒకసారి, ఏమనిపించింది అంటే సేవ కాకుండా బయటికి నన్ను వదిలిపెడితే నేను బ్రతకగలనా. ఇప్పుడు బయట బ్రతకాలంటే ఏం కావాలి, బయట బ్రతకాలంటే ఏం కావాలి, కొంచెం టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, కష్టపడి పనిచేసేటువంటి గుణము స్వభావం ఇవన్నీ ఉండాలి. అవి లేకపోతే మనం మూవ్ ఆన్ అవ్వలేం. నాకేంటంటే బయటికి వెళ్తే నేను బ్రతకగలను. మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు సడన్గా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలన్నీ గుర్తొచ్చేసరికి నాకు అనిపించింది బయటికి వెళ్తే నేను బ్రతకగలను, ఒక ఉద్యోగం చేయగలను, లేకపోతే ఏదైనా ఇంకొకటి ఏదైనా నేను సాధించగలను, ఇంకొక దాని కొరకు నేను కష్టపడగలను, ఇంకొక దాని కొరకు నేను ప్రయాసపడగలను అంటే ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ ఇట్. నాకు చాలా అనుమానాలు ఉన్నాయన్నమాట దాని మీద. కానీ నాకు అనిపించింది దేవుని స్వార్థలో నన్ను ఆయన పెట్టుకున్నాడు, ఆయన సన్నిధిలో నన్ను పెట్టుకున్నాడు, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించుకున్నాడు, నన్ను కాపాడాడు. ఈరోజు ఏం చేశాడండి, ప్రతి దాంట్లో దేవుడు నన్ను పుష్ చేస్తూనే ఉన్నాడు, దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు, దేవుడు నా చేయబట్టుకుంటూనే ఉన్నాడు, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తూనే ఉన్నాడు, దేవుడు నా బలహీనతలను నన్ను బలపరుస్తూనే ఉన్నాడండి. ఆమేన్. నా కాపరి చూడండి నన్ను తప్పిపోని ఎట్లా, ఈరోజు నీ కాపరి నేను తప్పిపోనిస్తాడా. ఆమేన్. ఈరోజు నాకెవరు కాపరి అంటే దేవాది దేవుడని యేసు ప్రభు వారే. ఈరోజు నీ కాపరి కూడా ఆయనే, నిన్ను తప్పిపోనివ్వడు. ఆమేన్. ఎందులో అయితే నేను మైనస్ అనుకుంటున్నావో అందులో నిన్ను ప్లస్ చేసేవాడండి దేవుడు. ఎందులో అయితే నాకు చేత కాదు అనుకుంటున్నావో అందులోనే నిన్ను గనుడుగా చేసేటువంటి దేవుడు ఆయన. నేను నాలో ఉన్నటువంటి లోపాల గురించి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడట్లా, ఎందుకని నా లోపాల వల్ల ఈరోజు నేను నా దేవుణ్ణి కనపరచుకోగలుగుతున్నా. అవునా కదా, అపోస్తలైన పౌలు గారు అంటాడు నేను నా బలహీనతలోనే నేను ఆనందిస్తున్నాను అంటాడు, ఎందుకని అప్పుడు నేను నా దేవుణ్ణి కనపరచుకోగలుగుతాను. ఈరోజు నాలో లోపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నా జీవితంలో వాటిని కవర్ చేశాడు. ఆ కవర్ చేసినందుకు మీతో ఏం చెప్పుకుంటున్నా, నా దేవుడు గొప్పతనాన్ని చెప్పుకుంటున్నా. ఈరోజు మీలో ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు ఏం చేయగలండి, క్యాన్ ఫుల్ఫిల్ దెమ్. ఆమేన్. ఆయన వాటిని కూడా నింపగలడు. ఒకటే ఏముండాలి తెలుసా, పట్టుదల ఉండాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సాధ్యము చేసే దేవుడు. అయితే లిటిల్ బిట్ ఆఫ్ టైం అనేది పడుతుందండి, కొద్దిగా సమయం పడుతుంది. కానీ ఎంత సమయం అయితే నీవు వేస్ట్ అనుకుంటున్నావు అంత సమయాన్ని ఆయన కవర్ చేస్తాడు. కాబట్టి ఎవరు వేస్ట్ అనుకోవద్దండి. ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రార్థన చేయండి, ఫ్రీ టైం దొరికినప్పుడు ప్రార్థన చేయండి. నేనైతే ఈ రీసెంట్ కాలాల్లో అనుకుంటాను, ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఇంకా నాకు సక్సెస్ ఎప్పుడు దొరుకుతుంది, ఇంకా ఎప్పుడు వేలాది సభలు నేను చేయగలుగుతాను, ఎప్పుడు బిగ్గెస్ట్ మీటింగ్స్ నేను చేయగలుగుతాను, ఎప్పుడు ఇంకొక మందిరాన్ని నేను కట్టగలుగుతాను, ఎందుకంటే ఇదే కర్నూలు పట్టణంలో ఇంకొక మందిరాన్ని దేవుడు అందూరా కట్టించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అయితే ఎప్పుడు ఎప్పుడు అనుకుంటాం అంటే దేవుడు అంటాడు ఒక మాట, దేవుడు సమాధానం బలిస్తాడండి మనతో, కామెడీగా ఉంటుంది. అంటే సరే టైం ఉందిగా, ఇప్పుడు ఏముంది నీకు టైం ఉందిగా, ఇప్పుడు మీటింగ్లు సభలు అవి ఇవి అనుకుంటున్నావు కదా, దున్నుతాయి ఏదో ఒక రోజు నిన్ను బాగా. ఏది తినడానికి తిండి ఏమంటారు, తినడానికి తిండికి కూడా సమయం ఉండదు నీకు, నీళ్లు తాగాలంటే కూడా టైం వేస్ట్, ఎందుకు ముందు ఉరుకుదాం అనేటట్టుకు నేను దిప్పుతా బాధపడద్దు, ఉన్న టైంలో నన్ను ప్రార్థన చేయి. ఆమేన్. ఆ రోజు నిన్ను హెచ్చించినప్పుడు గర్వం రాకుండా ఈ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టాడు. ఏది టైం వేస్ట్ కాదండి, వీ కెన్ యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్స్. సమయాన్ని దేవుడు వెయిటింగ్ చేపిస్తున్నాడా, ఆ వెయిటింగ్ పీరియడ్లో ప్రార్థన చేయి. ఆమేన్.
ఎప్పుడైతే నిన్ను పంపిస్తాడో ఆ రోజు ప్రార్థనతో పాటు నీ జీవితంలో ఆయుష్ ఆరోగ్యము అభివృద్ధి, నీ జీవితంలో ఒక బిజీ షెడ్యూల్, ఒక ఆనందమైనటువంటి షెడ్యూల్ సమస్తాన్ని కూడా దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. ఆమేన్.